ప్రభునందు ప్రియులారా ప్రభు అయిన యేసునామం పేరట మీ అందరికీ వందనాలు ఈ వారం కూడా దేవుని సన్నిధానంలో చక్కగా మనం అందరం కలిసి ప్రభువు నేర్పిన ప్రార్థన దాని సత్యములు నేర్చుకోవడానికి ప్రభు ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికి వందనాలు గత పాఠంలో ఈ మత్తి సువార్త ఆరో అధ్యాయము అందులో దేవుడు ప్రార్థన గురించి మనకు నేర్పిన దానిని మనం ధ్యానం చేస్తున్నాం గత వారంలో మనం నేర్చుకున్నది మత్స్యస్వార్త ఆరో అధ్యాయం ఐదు ఆరు వచనాలలో ఆడంబరంగా ప్రార్థించకూడదు అని తర్వాత వార్త ఏడు ఆరో అధ్యాయం ఏడు ఎనిమిది వచ్చినాలలో అనాలోచితంగా ప్రార్థించకూడదు అని దేవుడు నేర్పుతూ దానికి ప్రతిగా మరి ఎలా ప్రార్థించాలి అంటే మాదిరికరమైన ప్రార్థన మనం చెయ్యాలి అని ప్రభువు తాను నేర్పాడు ప్రార్థనని అదే ప్రభు ప్రార్థన లేదా ప్రభు నేర్పిన ప్రార్థన మాదిరి ప్రార్థన పరలోకపు ప్రార్థన అని అందరూ పిలుస్తారని మనం నేర్చుకున్నాం ఈరోజు దానినే కొనసాగిస్తూ మత్స్యస్వార్త ఆరు అధ్యాయం తొమ్మిదో వచ్చినంలో కాబట్టి మీరు ఇలాగూ ప్రార్థన చేయుడి ఎలాగూ అంటే పరలోకమందున్న మా తండ్రి అని మనల్ని పలకమన్నాడు లేదా చేయమన్నాడు పలకమన్నాడు అంటే పోయినసారి మనం గుర్తు చేసుకున్నాం కేవలం దేవుడు ఇది పలికే ప్రార్థన లేదా వల్లించే ప్రార్థన మాత్రమే చేయమని చెప్పలేదు ఇది మాదిరికరమైనది అంటే ఏంటి మనం అనుసరించేది మాదిరి అంటే ఏంటి మనం అనుసరించేది ఈ పదాలు మనం పలుకుతున్నాము అంటే పెదవులతో పలికేది కాదు మన హృదయంలో మన క్యారెక్టర్లో అవి కనబడుతూ అప్పుడు పెదవులతో పలుకుతూ మనం చెయ్యాలని దేవుడు మనకు నేర్పుతున్నటువంటి మంచి పాఠం కాబట్టి ఇప్పుడు పరలోకమందున్న మా తండ్రి అందులోంచి దేవుడు మనకు ఏం నేర్పుతున్నాడు ఒకటి పరలోకం రెండు తండ్రి మూడు మా అనే పదం ఇందులో ఈ మూడు మాటలు మనం చూస్తాం వీటిని గురించి కొద్ది నిమిషాలు జ్ఞాపకం చేసుకుందాం పరలోకం అందున్న మా తండ్రి అని మనం ప్రార్థించేటప్పుడు పరలోకము అనే పదం దేవుడు ఎందుకు మనకు నేర్పుతున్నాడు అంటే మనం బైబిల్లో గనక గమనిస్తే పరలోకం దేవుని రాజ్యం ఆ మాటలు మనం గమనిస్తాం ఇది పరలోకం అంటే దేవుని రాజ్యం ఇది దేవుడు స్థాపించింది ఇది శాశ్వతమైనది ఇది మానవులకు దేవుడు ఇవ్వాలనుకున్నది ఎందుకు పరలోకం గురించి చెబుతున్నాడు అంటే దేవుడే మానవుల విషయంలో అది ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు కనుక మనము మత్తి సువార్తలో లేక సువార్తల్లో ఏసు ప్రభువు ఆయన సువార్త ప్రకటించడానికి సేవకు సిద్ధపడినప్పుడు ఆయన మొదటిగా చెప్పిన మాటను మనం జ్ఞాపకం చేసుకుంటే ఏమన్నాడు ఆయన పరలోక రాజ్యం సమీపించి ఉన్నది మీరు మారు మనసు పొందండి అని లేదా దేవుని రాజ్యం సమీపించి ఉన్నది మీరు మారుమనసు పొంది సువార్తను నమ్మండి అని మార్క్ సువార్తలో కూడా దేవుడు చెబుతాడు ఇలా సువార్తలో ఆయన ప్రకటించింది దేవుని రాజ్యం లేదా పరలోక రాజ్యం ఇంకొకటి గమనించాలి ఆ పరలోక రాజ్యం ప్రకటించటానికి రెండోది అది మనకివ్వటానికి అందులో మనం ప్రవేశించేలా చేయడానికి యేసు ప్రభువు పరలోకాన్ని విడిచిపెట్టి వచ్చాడు ఆయన అంతటి శ్రేష్టమైన దానిని మనకివ్వటానికి ఆయనే పరలోకం విడిచిపెట్టి వచ్చి భూలోకవాసులమైన మనులను పరలోకవాసులుగా చేయాలని ఆయన మధ్యవర్తిగా చేయవలసిన పనులు పూర్తి చేయడానికి వచ్చాడు ఆయన ఇంకా మనం జ్ఞాపకం చేసుకుంటే ఈ పరలోకం దేవుడు మనుషులకు ఇవ్వడానికి ఎప్పుడు సిద్ధపరిచాడు అని అంటే మనం బైబిల్ గ్రంథంలో గనక జ్ఞాపకం చేసుకుంటే సామెతల గ్రంథంలో మనం ఎనిమిదో అధ్యాయంలో మనం చదువుకుంటే గనక ముప్పై ఒకటో వచ్చును సామెతల గ్రంథం ఎనిమిదో అధ్యాయం ముప్పై ఒకటో వచ్చును ఆయన కలుగజేసిన పరలోకమును బట్టి సంతోషించుచు నరులను చూచి ఆనందించుచు నుంటిని అని ఈ ఎనిమిదో అధ్యాయంలో జ్ఞానం మాట్లాడడం మనం చూస్తాం సృష్టికి ముందే ఉన్న జ్ఞానం ఆ జ్ఞానం ఏసు ప్రభువేనని కొరింతి పత్రికలో పౌలు చెప్తాడు అక్కడ మాట్లాడుతున్న మాట ఏంటంటే దేవుడు చేసిన పరలోకాన్ని బట్టి సంతోషపడుతూ నరులను చూచి ఆనందించుచుంటుని అని ఎందుకు అన్నాడు అంటే ఈ పరలోకాన్ని దేవుడు నరుల కోసం చేశాడు నరులకు ఇవ్వడానికి నరులను అందులో చేర్చుకోవడానికి పరలోకాన్ని దేవుడు మానవులకు ఇవ్వడానికి చేశాడు అని ఎందుకు చేశాడు అంటే ఎప్పుడు చేశాడు ఎప్పుడు చేశాడు అంటే అది సృష్టికి ముందే జరిగేది దాని గురించి మనం జ్ఞాపకం చేసుకుంటే మత్యస్థ వార్తలు ఇంకొక రిఫరెన్స్ కూడా క్లియర్గా ఉంది ఎప్పుడు ఈ పరలోకం మనకి ఇవ్వడానికి దేవుడు నిర్ణయించాడు అంటే మత్యస్థ వార్త ఇరవై అధ్యాయము ముప్పై నాలుగో వచ్చినంలో చదువుతున్నాను వినండి అప్పుడు రాజు కుడివైపున ఉన్న వారిని చూసి నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారలారా రండి లోకం పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకోండి లోకం పుట్టినది మొదలుకుని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యం ఈ మాట చూడండి అంటే దేవుడు మానవుల కొరకు ఆ రాజ్యం ఇవ్వడానికి ఎప్పుడు సిద్ధపరిచాడు ఆయన లోకం పుట్ట పుట్టినప్పుడే ఇంకా చెప్పాలంటే పుట్టక మునిపే భవిష్యత్ జ్ఞాని అయిన దేవుడు సర్వజ్ఞాని అయిన దేవుడు సమస్తము తెలిసిన ఆయన మనకు అది అవసరమని చెప్పి అందులో ఉండడానికి ఆయనతో పాటు ఉండడానికి ఆయన ఎప్పుడో సిద్ధపరిచాడు కనుక గమనించాల్సింది యేసుప్రభు ప్రార్థనలో మనకు నేర్పిన ప్రార్థనలో పరలోకము అనే పదం మొదటిగా పలకాలని జగ లేక ప్రార్థించాలని ఎందుకు పరిచయం చేశాడంటే ఆ పరలోకము దేవుడు మన కోసం సిద్ధపరిచింది అందులో మనం అందరం ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు ఎందుకు అంటే దేవుడు మనుషులను కలుగజేసినప్పుడు మనుషులు ఈ భూమి మీద ఉండడానికి దేవుడు కలుగజేస్తే వాళ్ళు చేసిన పాపమును బట్టి ఈ భూమి మీద నివాసం అనేది అస్థిరమైపోయింది ఇక్కడ నివసించిన మనిషి నశించిపోతాడు కానీ దేవుడు ఏం చేశాడు ఆ మనిషి నశించిపోకుండా తన రాజ్యంలో ఉండాలని చెప్పి ఈ మనుషులను పరలోకం చేర్చుకోవడానికి ఆయన సిద్ధపడుతున్నాడనమాట అందుకే దీనికోసం మానవ పతనాన్ని మానవ పరిస్థితిని అన్నీ ఎరిగిన దేవుడు ముందుగానే మన కోసం పరలోకం సిద్ధపరిచాడు లోకం పుట్టక మునిపే ఆయన సిద్ధపరిచాడు అందులో మనం ఉండాలని ఆయన సిద్ధపరిచాడు దీని గురించి మనం జ్ఞాపకం చేసుకుంటే మత్స్యస్ వార్త ఎనిమిదో అధ్యాయంలో అబ్రహాము మత్స్యస్ వార్త ఎనిమిదో అధ్యాయం పదకొండు వచ్చుని చదువుతున్నాను అనేకులు తూర్పు నుండి పడమటి నుండి వచ్చి అబ్రహాముతో కూడా ఇస్సాకుతో కూడా యాకోబుతో కూడా పరలోకమందు కూర్చుందురు అంటే అబ్రహాముకు ఆయన పిల్లలకు ఆయనలాగా విశ్వసించిన విశ్వాసులకు వీళ్ళందరికీ తూర్పు నుండి పాడమట్టి నుండి ఈ దిక్కు నుండి ఆ దిక్కు వరకు ప్రపంచంలో ఉన్న అనేకులు ఈ పరలోకంలో కూర్చుంటారని దేవుడు వాగ్దానం చేశాడు కూర్చోవటానికి మనుషులకు అవకాశం ఇచ్చాడు అందుచేత మనం పత్రిక పదకొండో అధ్యాయంలో మొత్తం విశ్వాసుల జాబితా విశ్వాస వీరుల జాబితా చూస్తాం అందులో ఎబ్రిపత్రిక పదకొండో అధ్యాయం పదహారు వచ్చినములో మరి శ్రేష్టమైన దేశమును వారు కోరారు అని మన పితరులు విశ్వాస వీరులు అందరూ మరిశ్రేష్టమైన దేశం అంటే ఏది ఈ పరలోకమే ఈ లోకంలో వాళ్ళు ఉంటూ ఈ లోకం కాదు ఇంతకంటే శ్రేష్టమైందింది ఉంది అని దానిని వాళ్ళు కోరుకున్నారు కారణం ఏమిటి అంటే అనేకులు తూర్పు నుండి పడమట నుండి వచ్చి అబ్రహాముతో ఇసాకుతో యాకోబుతో కూడా ఈ పరలోకంలో కూర్చుంటారని దేవుడే అవకాశం ఇచ్చాడు వాగ్దానం చేశాడు కాబట్టి దానిని తెలుసుకున్న గ్రహించిన ప్రతి ఒక్కరూ విశ్వాసముతో ఆ పరలోకం కోసం వాళ్ళు ఎదురు చూశారు దానిని కోరుకున్నారు ఇవి మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు మనం తెలుసుకోవాల్సిన ముఖ్యమైన మాట ఈ రాజ్యం ఎలాంటిది ఇది పరలోక రాజ్యం అంటే దేవుని రాజ్యం దేవుడు స్థాపించాడు ఇది శాశ్వతమైనది నశించిపోయేది కాదు కాబట్టి అశాశ్వతమైన లోకంలో ఉన్న మనం శాశ్వతమైన దానిని దృష్టిలో పెట్టుకోవాలి తర్వాత చెప్పాలంటే ఇది అదృశ్య లోకం ఇది కంటికి కనిపించేది కాదు కనిపించదు కాబట్టి నరకం లేదు కనిపించదు కాబట్టి పరలోకం లేదు కనిపించడు కాబట్టి దేవుడు లేదు దయము లేదు అని హేతువాదులు వాదిస్తారు వారికి కనబడాలి అంటే స్పర్శకు అందాలి వారికి వినబడాలి వారికి అర్థం కావాలి అప్పుడు మాత్రమే వాళ్ళు ఏదైనా ఉంది అని నమ్ముతారు కానీ వాళ్ళ జ్ఞానానికి మించి దేవుడు మన కోసం సిద్ధపరిచిన ఈ పరలోకం అదృశ్య లోకమైనప్పుడు ఇప్పుడు పరలోకం అందున్న మా తండ్రి అని పరలోకం గురించి మాట్లాడేటప్పుడు మన పితరుల వలె మనం కూడా దాని గురించి విశ్వాసం కలిగి ఉండాలి అనే మాట ఇక్కడ మనం మర్చిపోకూడదు ఎందుకంటే విశ్వాసం అంటే ఏంటి మనం చూడకపోయినా అది ఉంది అని నమ్మడమే విశ్వాసం మనం చూడలేదు కానీ దేవుడు ఉందని చెప్పాడు వాళ్ళు ఏం చేశారో చదువుతున్నాను చూడండి పత్రిక పదకొండు అధ్యాయం పదమూడు వచ్చిన వీరందరూ ఆ వాగ్దాన ఫలము అనుభవింపకపోయినను దూరము నుండి చూచి వందరం చేసి తాము భూమి మీద పరదేశులమును యాత్రికులమై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసం గలవారై మృతి నొందారు వీళ్ళు ఈ భూమి మీద ఉన్నారు ఈ భూమి మీద భూములు ఉన్నాయి అన్నీ ఉన్నాయి కానీ వాళ్ళు ఏమనుకున్నారు యాత్రికులము పరదేశులమని ఒప్పుకున్నారు ఎందుకని యాత్రికులంటే మన సొంత ఊరు నుంచి గ్రామం నుంచి లేక గృహం నుంచి వేరే చోటకు వెళతాము వాటిని చూస్తాము తిరిగి గమనిస్తాము తర్వాత బయలుదేరి అక్కడి నుంచి వచ్చేస్తాము అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ యాత్రికులంగా ఎంచబడతాం మరలా సొంత గృహానికి వచ్చేస్తాం ఇప్పుడు ఈ భూమి మీద జీవితం కూడా అంతే మనం యాత్రికులము పరదేశులము ఇక్కడ యాత్రకు వచ్చాము ఇది మన దేశం కాదు మన సొంత దేశం ఒకటి ఉంది అని కింద వచ్చిన వాళ్ళు పత్రిక పదకొండు పదహారులో శ్రేష్టమైన దేశమును వాళ్ళు కోరుకుంటూ ఇప్పుడు వాళ్ళు యాత్రికులు పరదేశాలను ఒప్పుకుని విశ్వాసంతో దానికోసం ఎదురు చూస్తూ అలాగే బ్రతికి చనిపోయారు మన లాగానే మనం కూడా ఇప్పుడు పరలోకం అనే మాట మాట్లాడుతున్నాం పరలోకము అనే మాట పెదవులతో మాట్లాడుతూ అది ఉందని నీ మనసులో నమ్మకపోతే నీ హృదయంలో నమ్మకపోతే ఆ ప్రార్థన వేషధారణతో కూడింది ఆ ప్రార్థన నిజమైనది కాదు మాదిరికరమైన ప్రార్థన కాదు కాబట్టి పరలోకం అనే పదంతో మనం ప్రార్థించాలి అన్నాడు అంటే అది పలికేటప్పుడు అది ఉందని నువ్వు నమ్మాలి అది ఉంది కాబట్టి నువ్వు దానికోసం సిద్ధపడాలి అది ఉంది కాబట్టి నువ్వు దానిని కోరుకోవాలి ఎందుకంటే దేవుడు దానిని నీ కోసమే లేక మన కోసమే సిద్ధపరిచాడు అన్న విషయాన్ని మరిచిపోకూడదు కాబట్టి పరలోకము ఉన్నది అది వాస్తవం అది దేవుని రాజ్యం అది వాస్తవం అది శాశ్వతమైనది అది నీకు దేవుడు ఊరికనే ఇస్తున్నాడు అక్కడికి వెళ్ళడానికి నువ్వు సిద్ధపడాలి అలా నువ్వు సిద్ధపడుతూ దానిని పలికి ప్రార్థన చేస్తే అది దేవుడు సరి అయినదిగా ఎంచుతాడు అలా మాదిరిగా నువ్వు జీవిస్తూ దానిని ప్రార్థించాలని దేవుడు కోరుకుంటున్నాడు ఇది పరలోకం గురించి పరలోకం అందున్న మా తండ్రి అని అన్నాడు తండ్రి తండ్రి అనే పదం గురించి మనం జాగ్రత్తగా గమనించాలి ఎందుకంటే మనం ఎవరికి ప్రార్థన చేస్తున్నాం దేవుడికి దేవుడికి ప్రార్థించేటప్పుడు ఏమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి అని పాత నిబంధన గ్రంథంలో కూడా దేవుడు తనను తాను పిల్లలతో లేక ప్రజలతో మాట్లాడినప్పుడు తండ్రిగా ఆయన ఎంచబడ్డాడు తనను తాను ఎంచుకున్నాడు తండ్రి అని చెప్పుకున్నాడు ప్రజలు లేక భక్తులు కూడా దేవుణ్ణి తండ్రిగానే ఎంచారు యూదులు దేవుణ్ణి తండ్రిగా భావించేవాళ్ళు కానీ తండ్రిగా దేవుణ్ణి భావించేదానికంటే ఎక్కువగా ఆ దేవుడు సర్వోన్నతుడు సర్వశక్తిమంతుడు కృపగలవాడు కరుణ గలవాడు మహిమ గలవాడు అని ఎలా ఎక్కువగా భావించేవాడు తండ్రిగా వాళ్ళు భావించే కన్నా దేవుడు అంత గొప్పవాడని భావించేవాడు దేవుడు అలాంటి వాడే కానీ మనం బైబిల్లో చదివితే యేసు ప్రభువు ఆయన ప్రార్థన చేసినప్పుడు ప్రార్థనలో మత్స్సు వార్త పద్నాలుగు అధ్యాయ ముప్పై ఆరో వచ్చినలో నాయనా తండ్రి అని ప్రార్థన చేస్తాడు తర్వాత మత్స్థ వార్త పదకొండు ఇరవై ఆరులో అవును తండ్రి ఇలా చేయడం నీ దృష్టికి అనుకూలమని ఇంకా చెప్పాలంటే మత్తి వార్త ఇరవై ఆరో అధ్యాయం ముప్పై తొమ్మిదిలో నా తండ్రి అని ఇలా ఎందుకు చెబుతున్నాను అంటే యేసు ప్రభువు పరలోకం విడిచిపెట్టి వచ్చిన ఆయన మనిషిగా ఇక్కడ జీవిస్తున్నప్పుడు దేవుని ఉద్దేశించి మాట్లాడేటప్పుడు ఎంత భరోసాగా మాట్లాడాడంటే ఆయన మన తండ్రి అన్నీ చెప్పలా నా తండ్రి అని ఆయన సొంత తండ్రిగా ఆయన పిలుచుకున్నాడు సొంత తండ్రిగా అందరికీ చెప్పుకున్నాడు ఇప్పుడు దేవుడు మాట్లాడుతున్నప్పుడు పరలోకపు ప్రార్థనలు ప్రభు ఏమన్నాడు మీరు ప్రార్థించేటప్పుడు పరలోకమందున్న మా తండ్రి అని మీరు ప్రార్థించండి అంటూనే కిందకొచ్చేటప్పటికి మీ పరలోకపు తండ్రి మీ పరలోకపు తండ్రి అనే పదాలు కూడా వాడతాడు ఆయన అంటే మాట్లాడేటప్పుడు తండ్రి అని పిలవమన్నాడంటే ప్రభువుతో పాటు మనం కూడా పిలవాలని కాదు ఎందుకంటే కొన్నిసార్లు యేసుప్రభు మానవ రూపంలో దేవుణ్ణి తండ్రి అని పిలిస్తే కొన్నిసార్లు యేసుప్రభు దేవునితో సమానునిగా ఎంచబడినట్లు లేఖనాలు చూపిస్తున్నాయి ఇప్పుడు తండ్రి అని పిలవలసింది ఎవరంటే మనం పిలవాలి మనం పిలవాలి మనం ఆయనను పిలవాలి అయితే గమనించండి ఇక్కడ ఆయన తండ్రి అని పిలవటానికి అంత ఉంది సులువేగా అని మనం అనుకోవచ్చు కానీ ఇక్కడ మాత్రం మీరు కొంచెం గమనించాలి దానిని తెలుసుకునేటప్పుడు ఇంకొక మాట కూడా చెప్తాను ఏంటంటే యేసు ప్రభువు ప్రార్థన మనకు నేర్పేటప్పుడు లేక బోధించేటప్పుడు ప్రార్థన గురించి బోధించేటప్పుడు ఏమనన్నాడు మత్స్యస్థ వార్త ఏడో అధ్యాయంలో లూకాస్ వార్త పదకొండో అధ్యాయంలో ఆయన అడుగుడి మీకు ఇవ్వబడును అడుగు ప్రతివాడు పొందుకును వెదకండి దొరుకుతుంది తట్టండి తీయబడుతుంది అనే సందేశం ఇచ్చినప్పుడు ఆయన ఏమన్నాడు అంటే ఏ తండ్రినైనా కుమారుడు అడిగేటప్పుడు ఒకవేళ చేపనడిగితే పామునిస్తాడా గుడ్డునడిగితే తేలునిస్తాడా ఇంకొక చోట చెప్పాలి అంటే చేపను అడిగితే పామునిస్తాడా అని మత్స్యస్ వార్త లూకాసు వార్త ఈ రెండిటిని గురించి నేను చెప్తున్నాను ఏ తండ్రిని అయినా పిల్లవాడు అడిగితే అలా ఇస్తాడంటే ఎవరు అలా ఇస్తాడంటే ప్రభు అందులో జవాబు క్వశ్చన్లో జవాబు ఉంది ఎవరు మీరు చెడ్డవారయ్యండి మీ పిల్లలకు మంచి ఈగులను ఇయ్యాలని ఎరిగి ఉండగా మీ పరలోకపు తండ్రి తన్ను అడుగువారికి అనే పదం అక్కడ చూస్తాం మీ పరలోకపు తండ్రి తన్ను అడుగువారికి మరింత నిశ్చయముగా మంచి ఈవులనిచ్చును కదా అని మత్తిలో ఉంటుంది మరింత నిశ్చయముగా పరిశుద్ధాత్మనిచ్చును కదా అని లోకాలో ఉంది అంటే అక్కడ గమనించండి మనం ప్రార్థించేటప్పుడు ఒక పిల్లవాడు తన తండ్రితో సంభాషించి అవసరాల గురించి చెప్పుకున్నట్లుగా మనము దేవుణ్ణి తండ్రిగా ఎంచి పిల్లల్లాగా దేవునితో సంభాషించాలని ప్రభువు నేర్పాడు కాబట్టి ఆయనను మనము తండ్రిగా ఎంచాలి తండ్రిగా ఎంచితే తండ్రి అయిపోతాడా అని అంటే ఇక్కడ గమనించాలి సహజంగా మా నాన్నగారిని ఎప్పుడు నేను నాన్న అని పిలవగలుగుతాను పిలుస్తాను ఆయన గబక్ని ఇంటి నుంచి వెళ్ళాడు అనుకోండి రోడ్డు మీద వెళుతున్నా దూరంగా ఉన్నా గట్టిగా నేను పిలిస్తే నా స్వరం తెలుసు నేను పిలవగానే ఆయన పలుకుతాడు వెనక్కి తిరుగుతాడు ఆగుతాడు ఒకవేళ దారిపోయిన ఎవరైనా వెళ్ళేవాళ్ళు అలా సైకిల్ మీద బండి మీద వెళ్తుంటే నేను అక్కడ నిలబడి నాన్న అని పిలిచాను అనుకోండి వాళ్ళు పలుకుతారా స్వరం వాళ్ళకి వినబడుతుంది కానీ వాళ్ళు నా స్వరానికి ఆగరు నాకు ప్రతిస్పందించరు లేక స్పందించరు ఎందుకు అంటే ఆ పదం వాళ్ళు విన్నా నేను వాళ్ళ బిడ్డను కాను వాళ్ళు నా తండ్రి కారు ఇక్కడ బంధం గురించి మనం ఆలోచించాలి నా తండ్రి అని లేదా మా తండ్రి అని ప్రార్థించేటప్పుడు పెదవులతో తండ్రి అని పలుకుతూ హృదయంలో దేవునితో తండ్రి భావం ఆ సంబంధం లేదనుకోండి ఇంకా ప్రార్థనకి విలువే ఉంటుంది ఆ ప్రార్థనని దేవుడు ఎలా కన్సిడర్ చేస్తాడు ఇది మనం గుర్తుంచుకోవాలి ఇక్కడ ఇది మాదిరికరమైన ప్రార్థన కాబట్టి నా తండ్రి అని పిలిచినప్పుడు ఏసయ్య పరలోకపు తండ్రితో నిజమైన బంధం సంబంధం ఏర్పరచుకుని ఆ రిలేషన్తో ఎలా చేశాడో మనం కూడా దేవునితో అటువంటి సహవాసం కలిగి ఉండాలి మన వ్యూహాను స్వార్త ఒకటి పన్నెండు లేముంది ఆయన ఎందు ఉంచిన వారు దేవుని పిల్లలగుటకు అధికారం అనుగ్రహించాడు అని ఏసుప్రభును నమ్ముకున్న వెంటనే మనం దేవుని పిల్లలమవుతున్నాం దేవుని పిల్లలం అవడానికి మనం యేసుప్రభు నమ్ముకున్న వెంటనే ఎందుకు దేవుని పిల్లలు అవుతున్నామని యోహాను రాశాడు అంటే దానికి జవాబు ఎఫ్ఎస్సి పత్రిక ఒకటో అధ్యాయంలో నేను చదువుతాను జాగ్రత్తగా వినండి ఎఫ్ఎస్సి పత్రిక ఒకటో అధ్యాయం నాలుగు నుంచి ఎట్లనగా తన ప్రియుని యందు అంటే యేసు నందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చూపున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై ఈ పదం చూడండి యేసుక్రీస్తు ద్వారా తనకు మనలను కుమారులుగా కుమార్తెలుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసం నిర్ణయించుకున్నాడు దేవుడు తర్వాత మనము తన ఎదుటి పరిశుద్ధులు నిర్దోషులు ఉండాలని జగత్తు పునాది వేయబడక మునుపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకున్నాడు అది మీరు తర్వాత మరలా పదే పదే చదవండి చక్కగా అర్థమవుతుంది దేవుడు మనలను ఏసుక్రీస్తు ద్వారా ఆయన పిల్లలుగా స్వీకరించడానికి అంటే దత్తత చేసుకోవడానికి ఆయన ఎప్పుడు నిర్ణయించుకున్నాడు జగత్తు పునాది వేయబడక మునుపే ఎప్పుడు ఏర్పరచుకున్నాడు మనల్ని జగత్తు పునాది వేయబడక మునిపే ఎందుకోసం ఆయన పిల్లలుగా మనం ఉండాలని ఆయన తండ్రిగా మనం పిల్లలుగా ఆ రిలేషన్లో ఉండాలని ఎప్పుడో ఆయన ఆలోచించాడు అంత గొప్ప అవకాశం ఇచ్చాడు అది ఎలా దొరుకుతుంది అంటే యేసుక్రీస్తు ద్వారా ఏసుక్రీస్తు నమ్మినంత నమ్మిన వెంటనే మనం దేవుని పిల్లలమయ్యి ఆయన ఇంటిలోనికి చేరి ఆయన కుటుంబ సభ్యులంగా అవ్వాలని చెప్పి ఆయన ఎప్పుడు నిర్ణయించాడండి జగత్తు పునాది వేయబడక మునిపే ఆయన ఎప్పుడూ అవకాశం ఇచ్చాడు ఆ అవకాశాన్ని మనము చక్కగా ఉపయోగించుకుని యేసుప్రభు నమ్ముకోవడం ద్వారా దేవునికి పిల్లలం అవుతాం నమ్ముకున్న వారం అలాగే స్థిరమైన విశ్వాసములు ఉంటే దేవుని పిల్లలుగా ఉండిపోతాం ఆయన మన తండ్రిగా ఉండిపోతాడు ఇప్పుడు ఆయనకి మనకు మధ్య హృదయపూర్వకమైన యథార్థమైన సంబంధం ఉంది ఇందులో అబద్ధం లేదు కపటం లేదు వేషధారణ లేదు అప్పుడు ఆయనను మనం పలకరించగానే ఆయన పలుకుతాడు మనం మాట్లాడగానే మన స్వరం వినడానికి ఆయన ఎంతో ఇష్టపడతాడు అందుచేత పరలోకం అందున్న మా తండ్రి తండ్రి అని పిలిచినప్పుడు యేసు ప్రభువే నేర్పినట్లు మనమేం చేయాలి అని దేవుడు కోరుతున్నాడంటే అన్ని అనుగ్రహించే తండ్రి దగ్గరికి వెళ్ళి బిడ్డ ఎలా విన్నవించుకుంటాడో అలాగే దేవుని దగ్గరికి వెళ్ళి మనము విన్నవించుకోవాలని ఆశపడుతున్నాడు మనం ఈరోజున ఆ రీతిగా తండ్రిని అంగీకరిస్తూ ఆ తండ్రి అన్ని ఇవ్వగలడని నమ్మి అందుకే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఆ తండ్రి ఇవ్వగలడా అంటే ఇవ్వగలడు ఈ ప్రార్థనలోనే మన మత్స్య సువార్త ఆరో అధ్యాయంలో మనం అంతకుముందు చదివినప్పుడు మనము మనకు కావలసినవన్నీయు అడగక మీ పరలోకపు తండ్రికి తెలుసు అని అన్నాడు అక్కడ మనకు కావలసినవన్నీ అడగక మీ పరలోకపు తండ్రికి తెలుసు ఆ తండ్రి ఎలాంటి వాడంటే ప్రేమ గలవాడు రెండవది జ్ఞానం గలవాడు కూడా ఎందుకు ఆ మాటలు అంటున్నాను అంటే ప్రేమతో అన్నీ ఇస్తాడు కావలసినవన్నీ ఇస్తాడు జ్ఞానంతో మనకేం తెలుసు మనకేం కావాలో అన్నీ తెలుసుకుంటాడు ముందే ఆయన జ్ఞానం గలవాడు పైగా సర్వజ్ఞాని మన అవసరం ఏంటో మనం చెప్పకుండానే తెలుసు ఆయనకి ఇంకా భవిష్యత్తులో ఏం అవసరం కాబోతున్నాయో మనకు ఇప్పుడు తెలియదు కానీ ముందే ఆయనకు తెలుసు అంత జ్ఞానమైన తండ్రి పైగా కావలసినవన్నీ కాదనకుండా ఇచ్చే ప్రేమ గల తండ్రి అంత ప్రేమ కలిగిన జ్ఞానం కలిగిన ఆ తండ్రిని మనం గుర్తుపెట్టుకుంటూ ఆ విశ్వాసంతో చక్కగా మనము దేవుని సన్నిధిలో ఆ రీతిగా ప్రార్థన చేయగలిగితే అయితే ఇక్కడ మరలా గుర్తు చేసుకోవాల్సింది ఏంటంటే ఇది నిజంగా చెప్పాలంటే మన జీవితంతో అనుసరిస్తూ చేసే మాదిరికరమైన ప్రార్థన తండ్రి అని పిలుస్తున్నప్పుడు నిజంగా నీవు దేవుని బిడ్డగా ఆయన నీ తండ్రిగా ఆధ్యాత్మిక సంబంధం మీ మధ్య ఉండి తీరాలి అప్పుడు మనం ప్రార్థించడం ద్వారా దీనికి విలువ ఉంటుంది అన్న విషయాన్ని ఎవరు కూడా మరిచిపోవద్దు కాబట్టి పరలోకము అందున్న మా తండ్రి తండ్రి అని నేర్చుకున్నాం మనము ఈ తండ్రి గురించి ఇప్పటి వరకు చక్కగా నేర్చుకున్నాం బాగానే ఉంది ఇంకొక మాట ఏంటంటే మా తండ్రి అనే మాట పరలోకము తండ్రి రెండు నేర్చుకున్న ఇప్పుడు మా తండ్రి మా అంటే ఇందులో యేసు ప్రభువుని కలుపుకుని కాదు విశ్వాసులమైన మనం కలుపుకోవటం మా తండ్రి అని విశ్వాసులమైన మనం కలుపుకుంటున్నప్పుడు ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటి మా తండ్రి అన్నప్పుడు ఇప్పుడు దేవునికి మనకు మధ్య బంధం తర్వాత దేవునికి మనతో సంబంధం ఏర్పడడానికి మధ్యవర్తి ఎవరు యేసు ప్రభు ఈ మా అన్నప్పుడు ఈ సంబంధం మనకు ఏసయ్యకు మనకు దేవునికి ఉన్న సంబంధం చక్కగా అందులో ప్రస్ఫుటంగా అర్థమవుతుంది స్పష్టంగా పైగా మా అనేటప్పుడు అంటే మా అని అన్నప్పుడు అందరం కలిసి చేయాలి కదా మనం ఎవరము అంటే దేవుని నమ్ముకున్న వారము నమ్ముకున్న వెంటనే దేవుని కుటుంబ బిడ్డలం అయ్యాము పైగా దానిని బట్టి గుర్తుంచుకోవాల్సింది ఎవరు ఏంటి అంటే మనం అందరం సహోదరులము సహోదరీలం లేదా తోబుట్టువులం యోహన్స్ వార్త ఉటో అధ్యాయం పన్నెండు వచ్చిన వాళ్ళు ఎందడేం చెప్పుకున్నాం మనం ఎవరైతే యేసుప్రభునందు విశ్వాసం ఉంచుతారో వారు దేవుని పిల్లలయ్యే అధికారం వచ్చింది ఈ దేవుని పిల్లలయ్యే అధికారం ఇప్పుడు ఆయన కుటుంబంలోనికి మనం అందరం చేరాము ఆయన పరలోకమందున్న మన తండ్రి మనమందరం ఆయన పిల్లలం ఏ కులము ఏ మతము ఏ జాతి ఏ రంగు లేక ఏ దేశము ఏ వయసు అనే భేదం లేకుండా యేసు ప్రభువును నమ్మినంత మాత్రముననే అందరూ దేవుని కుటుంబ బిడ్డలై వీళ్ళందరూ సహోదరులు సహోదరీలు తోబుట్టువులు ఈ విషయం మనం మర్చిపోకూడదు కాబట్టి మా అని అన్నప్పుడు మనమందరం కూడా ఈ రీతిగా దేవుని కుటుంబంలో బిడ్డలమన్న విషయాన్ని ఎప్పుడూ మనం విస్మరించకూడదు అందరం కాబట్టి ఇలాంటి బంధం యేసు రక్తం ద్వారా మన అందరికీ ఏర్పడింది ఇప్పుడు మనం అందరం ఏం చేయాలి తోబుట్టువులం కాబట్టి కలిసిమెలిసి ఉండాలి సహోదరులము సహోదరులం కాబట్టి ప్రేమ కలిగి ఉండాలి మనం యోహాను పత్రికలో మనము చదివితే గనక మొదటి యోహాను పత్రికలో అసలు చెప్పబడింది ఆ భక్తుడి ద్వారా మనం ఒకరినొకరు ప్రేమించుకోవాలి అనేదే చదువుతున్నాను చూడండి యోహాను మొదటి పత్రిక రెండవ అధ్యాయము తొమ్మిదవచనములో తన సహోదరుని ద్వేషించువాడు ఎప్పటికీ చీకటిలో ఉన్నాడు తన సహోదరుని ప్రేమించువాడు వెలుగులో ఉన్నవాడు అతని యందు అభ్యంతర కారణమేది లేదు తన సహోదరుని ద్వేషించేవాడు చీకటిలో ఉండి చీకటిలో నడుచున్నాడు చీకటి అతని కనుల గు్రుడితనం కలుగు చేసిన కనుక తాను ఎక్కడికి పోవచ్చున్నాడు అతనికే తెలియదు కానీ ఇందులో మీరు గమనించారా తన సహోదరుని ద్వేషించేవాడు చీకటిలో ఉన్నాడు తన సహోదరుని ప్రేమించేవాడు వెలుగులో ఉన్నాడు అతని ఎందు ఏ అభ్యంతర కారణం లేదు అని అంటే ప్రేమించడం ద్వేషించడం ఇవి ఎందుకు మనం నేర్చుకుంటున్నాము అంటే సహజంగా ద్వేషించే గుణంతో ఉన్న మనం దేవుని నమ్ముకున్న తర్వాత అగాపి అనబడిన దేవుని ప్రేమ నిష్కారణమైన నిష్కారణంగా అందరినీ ప్రేమించే ప్రేమ అయోగ్యులను కూడా యోగ్యులుగా ఎంచుతూ ప్రేమించే ఆ ప్రేమ మనలోనికి వచ్చినప్పుడు దేవుడు లోకముని ఎంతో ప్రేమించాడని ఉంది లోకంలో ఉన్నదంతా శరీరాశ నేత్రాస జీవపుడమ్మం ఆ పాపంలో ఉన్న మనుషులను దేవుడు ఎంతగా ప్రేమించాడో ఆ గొప్ప ప్రేమతో ఇప్పుడు మనం కూడా ప్రేమించడం మొదలు పెడితే ఇప్పుడు ఎవరు వీళ్ళు అందరం కూడా సహోదరులం కదా సహోదరీలం కదా ఇప్పుడు మన మీద ద్వేషం ఎందుకు ఉంటుంది మనం మనం ద్వేషం పెంచుకోము మనం మనం ఎవరు ఒకరినొకరు కీడు ఎంచుకోము కీడు కోరము ఒకరి మీద ఒకరం గొప్పలు చెప్పుకోము ఒకరిని అణిచివేయాలనే తపన మనకు ఉండదు ఈ రీతిగా ప్రవర్తిస్తూ మనం ఏం చేస్తామంటే ప్రేమిస్తాం ప్రేమించిన వెంటనే వారి క్షేమం కోరతాం ప్రేమ అనే దాని గురించి కొరింది మొదటి పత్రికలో పౌలు చెప్పాడు ప్రేమ ఎంత ఉన్నతమైనదో ప్రేమ ఉంటే ఒక మనిషి ఎలా ప్రవర్తించగలుగుతాడు అని కాబట్టి ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏమిటి అంటే మా అని మనం అందరం కూడా పలుకుతున్నప్పుడు అందులో మనం అందరం తోబుట్టువులమని ఒకే కుటుంబ బిడ్డలమని ఒకే తండ్రి పిల్లలమని పైగా అందరము సహోదర ప్రేమతో ఒకరినొకరు ప్రేమించుకుంటూ బ్రతుకుతూ అప్పుడు చక్కగా మనం ప్రార్థన చేయాలి దీని గురించి మనం మాట్లాడుతున్నప్పుడు ఒక రెఫరెన్స్ నాకు చదవాలనిపిస్తుంది అది ఏంటంటే ఎఫ్ఎస్సి పత్రిక నాలుగు అధ్యాయంలో మొదటి వచ్చను చదువుతున్నాను జాగ్రత్తగా వినండి మీరు సమాధానమును బంధం చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుటయందు శ్రద్ధ కలిగిన వారై జాగ్రత్తగా గమనించండి మనకు దేని విషయంలో శ్రద్ధ ఉండాలి అంటే ఐక్యమును కాపాడుకొనుటయందు ఎందుకు ఈ ఐక్యమును మనం కాపాడుకోవాలి అంటే కింద చెబుతాడు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకనినొకడు సహించుచు అని ప్రేమతో ఒకరినొకడు మనం సహించాలి సహించకపోతే దేవుని సహనం మనలో లేకపోతే ఇంకా మనం దేవుని పిల్లలమైన ఆ గొప్పతనం ఏముంది ఆ దేవుని పిల్లల మాదిరి ఏముంది ద్వేషం గల హృదయం మనసులో పెట్టుకుని ఏమాత్రం కూడా ప్రేమించే హృదయం లేకుండా మనము దేవుని సన్నిధిలో ప్రార్థన చేసేస్తూ ఉంటే ఆ ద్వేషంతో కూడిన ప్రార్థనలు దేవుడు వినడు అది దేవుడు ప్రార్థనగా ఎంచడు అలా ప్రార్థించాలని దేవుడు కోరటం లేదు అందుకే మరలా మరలా చెప్పుకుంటున్నాం ఇది చిలక పలుకుల్లాగా వల్లించేది కాదు పెదవులతో వల్లించేది కాదు హృదయపూర్వకంగా మన ప్రవర్తనతో మాదిరికరంగా చూపించేది కాబట్టి తండ్రి అని పిలుస్తున్నాము అంటే ఆయనతో మన పిల్లల సంబంధాన్ని కలిగి ఉన్నాం పరలోకము అని మాట్లాడుతున్నామంటే కనిపించని లోకముంది ఈ లోకము నుంచి అక్కడికి సిద్ధపడుతున్నానని మనం సిద్ధపడుతున్నాము ఇప్పుడు మా అనే మాట మనం చదువుకుంటున్నప్పుడు గమనించాల్సింది ఏంటంటే మా అనగానే మనమందరం కూడా ఒక కుటుంబ బిడ్డలం కాబట్టి మనం కలిసి ఉండాలి మనమందరం కూడా ఎడబాటు ఉండకూడదు హెచ్చు తగ్గులుగా ఒకరినొకరు బాధ పెట్టుకునే పరిస్థితులు ఉండకూడదు ఇంకా చెప్పాలి అంటే మనల్ని అందరినీ ఇక్కడ కుటుంబ బిడ్డలుగా చెప్తున్నాం ఎఫ్ఎస్సీ పత్రికలకు వచ్చేటప్పటికి మనం అందరం దేవుని నమ్ముకున్న తర్వాత క్రీస్తు శరీరములో చేరాము శరీరములోని అవయవాలమని శరీరములోని సాటి అవయవాలమని చెప్పుకుంటూ అక్కడ బైబిల్ చెప్తుంది అన్ని అవయవాలు ఈ బాడీ చక్కగా పనిచేయటానికి సహకరిస్తున్నట్లు ఒక అవయవము ఇంకొక అవయవానికి ఇబ్బంది కలిగించదు ఏ అవయవము దాని పని చేసుకుంటూ ఘనంగా ఎంచబడేవా లేక ఘనంగా ఎంచబడినవి ఏ అవయవమైనా సరే తన పని తాను చేస్తూ ఈ శరీరం సవ్యంగా పనిచేసేలాగా ఎలా సహజ దోహదపడుతున్నాయో విశ్వాసులు కూడా అంతే సంఘం చక్కగా నడిపించబడ్డానికి దేవుని పని చక్కగా ముందుకు వెళ్ళడానికి అందరూ తమ వంతు తాము కష్టపడుతూ తమ పని తాము చేస్తూ తమ టాలెంట్ వాళ్ళు ఉపయోగిస్తూ తమ పరిధిలో చక్కగా ఉంటూ తగ్గించుకుని దేవుని సందులు చేస్తూ ఉంటే చక్కగా దేవుడు చెప్పినట్లుగా పనులన్నీ సక్రమంగా జరుగుతాయి కదా అలా జరగాలి అంటే అందరం ఐక్యతగా ఉండాలి అందరం ప్రేమించుకోవాలి ఈ ప్రేమ దేవుని ప్రేమ ఈ దేవుని ప్రేమతో ప్రేమించుకుంటూ ఐక్యతగా ఉండినప్పుడు అది సాధ్యపడుతుంది ఈ ఐక్యత అనేది ఎలా సాధ్యపడుతుంది సరే ఐక్యతగా ఉంటే ప్రేమ కలిగి ఉంటాం ఓకే ఐక్యతగా ఎలా సాధ్యపడుతుంది అంటే సమాధానం అనే బంధం చేత ఆత్మ కలిగించు ఐక్యత అనే మాట చూడండి అందరినీ కలపటానికి సమాధానం అనే ఒక బంధం సమాధానం అందరం కూడా ఎవరూ కూడా ఎడముఖం పెడముఖంగా కాకుండా హృదయాలలో సమాధానం కలిగి ఒకరితో ఒకరు సమాధానం కలిగి చక్కగా ప్రవర్తించే తీరు మనలో ఉండాలి కాబట్టి జాగ్రత్తగా గమనించండి సమాధానం అనేది ఎలాంటిది ఈ బంధం అంటే ఇప్పుడు పువ్వులు ఉంటాయి విడివిడిగా అన్ని అన్ని పువ్వులు ఒక దండగా ఉన్నాయి అనుకోండి చాలా అందంగా ఉంటుంది ఆ దండ ఎలా వచ్చింది దండ లోపల మన అందరికీ కనిపించకుండా అన్ని పువ్వులను అలా కట్టిపడేసి ఒకటిలాగా చేసే దారం ఒకటి ఉంటుంది అదే సమాధానం అనే బంధం లాంటిది ఇప్పుడు ఆ బంధం మన అందరిలో ఉందనుకో అందరం చక్కగా ఐక్యంగా ఉంటాం అందరం ఐక్యంగా ఉంటే శ్ర దానిని కాపాడుకుంటూ ప్రేమతో ఒకరినొకరు సహించుకుంటాం అప్పుడు ద్వేషించుకోము ఆ ప్రేమను బట్టి అందరం కూడా కలిసి ఉంటాం ఈ ప్రేమతో మనం కొన కొనసాగుతూ అందరం మా తండ్రి మా తండ్రి అంటే నా పిల్లలందరూ ఒకటిగా ఉండి చక్కగా నాకు ప్రార్థిస్తున్నారని దేవుడు చాలా సంతోషపడతాడు కాబట్టి జాగ్రత్తగా విందాం పరలోకమందున్న మా తండ్రి అన్నప్పుడు ఇది పలికేది కాదు మాదిరిపూర్వకంగా మనం ప్రవర్తిస్తూ జీవిస్తూ చూపిస్తూ చేసే కాబట్టి మన జీవితంలో పరలోకం కోసం ఎదురుచూపు ఉందా నమ్మకం ఉందా దేవుని తండ్రిగానే భావిస్తూ ఆయన బిడ్డగా చక్కగా విశ్వాసము అలాంటి ఆయన మీద ఆధారపడే జీవితముందా మా అని పలుకుతున్నప్పుడు అందరం విశ్వాసులతో కలిసి కట్టుగా ప్రేమతో తగ్గించుకుని చక్కగా ముందుగానే అంటే ముందుకు సాగడానికి సిద్ధపడుతున్నామా ఇలాంటి ఆధ్యాత్మిక అనుభవాలతో దేవుని సన్నిధిలో ముందుకు సాగుతూ ఎదుగుదాం దేవాది దేవుడు ఇలాంటి సత్యములలో మనలను ప్రవర్తింపచేసి ముందుకు నడిపించనుగాక ఆమెన్